సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్వతి మెల్టన్ ఒకే రూమ్లో వారం రోజుల పాటు ఉన్నారు. అందుకు సంబంధించిన సాక్ష్యాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈ మాటలు అన్నది కత్తి మహేష్. ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేస్తున్న ఈ వార్త వివరాల్లోకి వెళ్తే, జల్సా సినిమా టైంలో పవన్ కళ్యాణ్ పార్వతి మెల్టన్ ఒకే గదిలో గడిపారని, అది ఏకంగా వారం రోజుల పాటు అని, ఇద్దరు కలిసి ప్రేమ జంటలాగా చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నట్లు చాలామంది దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందని భయపడిందో ఏమో అన్న భయంతో పార్వతి మెల్టన్ ఉన్నట్టుండి మకాం మార్చేసింది అప్పట్లో. దానికి తోడు ఆమె మకం మార్చడానికి బాగానే సహాయం చేశాడట పవన్ కళ్యాణ్ అప్పట్లో. ఇటీవల జరిగిన ఒక లైవ్ ఛానల్ డిబేట్లో పాల్గొన్న కత్తి మహేష్ ఈ విషయాలను ప్రస్తావించడంతో అక్కడ ఉన్న వారందరూ అవాక్కయ్యారు. పవన్ కళ్యాణ్ అఫైర్స్కి సంబంధించిన పూర్తి వివరాలు తాను త్వరలో బయట పెడతానని, వారిద్దరికి సంబంధించిన కాల్ డేటాను కూడా త్వరలో బయట పెడతానని కత్తి మహేష్ అన్నారు. పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా ఇబ్బంది పాలు చేశాడని, ఏకంగా తన ఇంట్లో ఆడవాళ్ళ గురించే మాట్లాడేదాకా తీసుకువచ్చాడు, అలాంటిది నిజాయితీ ఉంది దమ్ము ఉందని చెప్పుకుంటూ రాజకీయాల్లో తిరిగే పవన్ని ఎందుకు వేలెత్తి చూపించకూడదు అని కత్తి మహేష్ అడిగాడు. జల్సా సినిమా సమయంలో ఒక పాత్ర కోసం పార్వతి మెల్టన్ను పవన్ కళ్యాణే రికమెండ్ చేశారని, అంతకుముందు నుంచే వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని వార్తలు ఉన్నాయని, ఎన్నో నెలల పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో గొడవ పడిన కత్తి మహేష్ ఈ మధ్యనే కాంప్రమైజ్కి వచ్చాడు. మళ్ళీ ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేకెత్తిస్తూ ఉండటంతో కత్తి మహేష్ పైన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కాగా గత కొంతకాలంగా కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్న నేపథ్యంలో పవన్కు సపోర్ట్గా చాలామంది సినీ ప్రముఖులు స్పందించడం జరిగింది. కాగా తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కత్తి మహేష్ వ్యాఖ్యలపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్కు ఎంతోమంది అమ్మాయిలతో సంబంధం ఉంది అనేలా మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ను ఓ కామాందుడులాగా సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్న కత్తి మహేష్ నోరు కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఏంటో అందరికంటే తనకే బాగా తెలుసని, పవన్ కళ్యాణ్ ఎవరికైనా మేలు చేసే వ్యక్తే కానీ మోసం చేసే వ్యక్తి కాదని, ఇంకోసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ముందు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని కత్తి మహేష్కు తనదైన స్టైల్లో ప్రభాస్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.